హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు లంచ్కి చిక్కుడుకాయ కూర చేద్దామనేసి స్టార్ట్ చేశాను అన్నమాట. ఇందాకే మా హస్బెండ్ ఇంకా వెజిటబుల్స్ తీసుకొచ్చాడు, ఇంకా వాటిని అన్నింటిని ముందర పెట్టుకొని చిక్కుడుకాయలు తీయడం అయితే స్టార్ట్ చేసిన. ఈ దీంట్లో స్పెషల్ ఏం లేదండి, ఎందుకంటే చాలామందికి చిక్కుడుకాయ, గోడ్ చిక్కుడుకాయ, అల్చంతకాయ ఎక్కువ తినరు అండ్ ఇష్టపడరు అన్నమాట. ఇంకా అందులో ఒకరు మా హస్బెండ్ కూడా. అసలు తనకు చిక్కుడుకాయ అంటేనే ఇష్టం ఉండకపోతుండే స్టార్టింగ్లో, మ్యారేజ్ అయిన కొత్తలో. ఇంకా తర్వాత ఇంకా వండడం స్టార్ట్ చేసిన, ఇంకా బాగుంటుంది తిను ఇట్లా చేస్తున్నా అని చెప్తే ఇంకా తను కూడా తినడం స్టార్ట్ చేశాడు బాగుందనేసి. సో అదనమాట అండి, చిక్కుడుకాయ తినని వాళ్ళు కూడా తినొచ్చు, బాగుంటుంది. అదేం పెద్దది కాదు, చాలా హెల్దీ కూడా అండి. ఇందులో లోపల గింజలు బాగుంటాయి. ఇదైతే ఈ చిక్కుడుకాయలో చాలా రకాలు ఉంటాయి, అంటే ఒక 2-3 తెలుసు నాకు, నేను అబ్జర్వ్ చేసింది మీకు చెప్తున్నానండి. ఇదైతే పలుచగా ఉంటాయి, ఇంకా గింజలు కూడా ఇందులో చిన్న చిన్నగా ఉంటాయి ఇవి. ఇంకా ఇంకొక రకం అయితే దొడ్డు గింజలు ఉంటాయండి, పెద్ద లావు గింజలు ఉంటాయి అందులో, అది మందంగా ఉంటుంది. ఆ చిక్కుడుకాయ ఇప్పుడు ఎక్కువ పండిస్తారనమాట ఇండ్లలో, ఇంటి దగ్గర కూడా పెట్టుకుంటారు. ఈ గింజలు పెడితే ఊరికనే నాటుకుంటాయి అన్నమాట ఈ వర్షాకాలంలో. సో అదనమాట, మంచిగా ఈ చిక్కుడుకాయని కూడా మొత్తం ఒలిచేసుకోవాలండి. మధ్య మధ్యలో చాలా అబ్జర్వ్ చేస్తూ చిక్కుడుకాయని ఒలుచుకోవాలి, ఎందుకంటే పురుగులు ఉంటాయి. సో పుచ్చు పట్టినవి అలా ఉంటాయన్నమాట. సో చూసి జాగ్రత్తగా ఒలుచుకోవాలి, ప్రతిదాన్ని చూస్తూ. మంచి నార తీయాలండి, నార తీస్తే బాగుంటుంది కర్రీ, అలా నారతో వేస్తే బాగుండదు కర్రీ. సో అలా మొత్తాన్ని కూడా మంచిగా చూన్ చేసుకోవాలి. చిక్కుడుకాయ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, నాకు తీసుకురావడంతోనే చూస్తే అరే బాగుంది చిక్కుడుకాయ అని ఎలా అనిపించింది. అందుకనే ఇంకా మీకు కూడా చూపిద్దాము అనేసి ఇంకా ఇలా వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసేసాను. సో అదనమాట, ఇప్పుడు ఈ చిక్కుడుకాయ గింజలు ఉంటాయి కదనండి, అంటే ఇప్పుడు రెయిన్ సీజన్లో ఇవి ఎక్కువగా పెడతారనమాట. సో అవి ఏంటంటే వింటర్ సీజన్ వచ్చేసరికి మొత్తం ఎండిపోతాయి అంతే, ఇంకా వాటి టైం అయిపోతుంది. ఇంకా అప్పుడు ఏంటంటే చెట్టు కూడా ఎండిపోతుంది, గీ మొత్తము వాటికి ఉన్న ఏవైతే మిగిలిపోతుంటాయో, ఒక్కొక్కసారి పైకి ఉంటే మనకు అందకుండా తెంపని అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎండిపోతాయి. ఎండిపోయి లోపల గింజ అనేది గట్టిగా అయిపోతుంది, చాలా అంటే చాలా గట్టిగా అయిపోతుంది. ఇంకా అదనమాట, వాటిని తీసేసుకొని మనము గుడాల కింద కూడా వేసుకోవచ్చు, గుడాలు వేసుకుంటారనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు తెలుస్తుంది అనమాట, అవి ఎక్కువగా గుడాలు అలా పోపుల గుడాలంటే గుడాలు ఎలా అంటే ఈ గింజలే గుడాలు అని అంటారనమాట. గింజలనే వాటిని ముందు రోజు నానబెట్టుకొని ఇంకా మంచిగా తెల్లారి వాటిని పోపు వేసుకోవాలి. ఎప్పుడైనా ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, సింపుల్ ప్రాసెస్ అది కూడా బాగుంటుంది. మందులోకి అలా పెద్దవాళ్ళు తింటారు అనమాట. ఇంకా ఈ చిక్కుడుకాయని చూపించాను కదండి, మంచి శుభ్రంగా కడుక్కోవాలి ఒక 2-3 టైమ్స్. ఏమైనా పురుగులు ఉన్నా కూడా డస్ట్ ఉన్నా మొత్తం పోతుంది, అలా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను నేను. ఇంకా తర్వాత ఇంకా వెంటనే ఇంకా మిర్చి ఆనియన్ కట్ చేస్తున్నాను చూడండి, మిర్చి ఆనియన్ టమాటో. నేనైతే 3 మీడియం సైజు టమాటోస్ తీసుకున్నాను, మీకు మీరు నచ్చినన్ని వేసుకోవచ్చు, అంటే ఎక్కువ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి. సో 3 అయితే బెటర్. ఇంకా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, పెద్దగా అయితే ఇంకా తొందరగా ఉడకదు కర్రీలోకి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిర్చిని మనము రోట్లో వేసి దంచాలి, ఉప్పు వేసి కొంచెం పేస్ట్ వచ్చేలాగా దంచాలన్నమాట. అలా దంచుకున్న పేస్ట్ని మనము కర్రీలోకి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కట్ చేసి వేస్తే టేస్ట్ బాగుండక చాలామంది లైక్ చేయరు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక బౌల్లో ఇంకా గిన్నెది పెట్టేసుకోవాలి, స్టవ్ మీద వాటర్ వేసేసి ఇంకా అందులో చిక్కుడుకాయని ఏంటంటే కొంచెం సేపు ఉడికించాలి, ఒక 5 మినిట్స్ అనేది కంపల్సరీ ఉడికించాలండి. ఉడికించకుండా అలా ఆయిల్లో వేస్తే మాత్రం అది ఉడకదు తొందరగా, అసలు కర్రీ అనేది టేస్ట్ ఉండదన్నమాట. ఒక 5 మినిట్స్ అలా మంచిగా ఉడికించుకోవాలండి. ఇంకా ఇలా ఉడికిపోయింది చూడండి, చాలా వరకు ఒక 50% అయితే ఉడికిపోయిందండి. ఇంకా ఇలా ఉడికిన దాన్ని నీళ్లు పంపేసి ఇంకో గిన్నెలోకి పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత మళ్ళీ అదే గిన్నెలో నిన్నది తాలింపు వేసుకున్నాను, ఆయిల్ ఇంకా జీలకర్ర ఆవాలు మిర్చి ఆనియన్ మిర్చి పేస్ట్ వేసేసి ఆనియన్ వేయించుకుంటున్నాను చూడండి. ఇంకా దాని తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి, ఇంకా అది మంచి రెడ్డిష్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి. పసుపు వేసిన వెంటనే జింజర్ పేస్ట్ అస్సలు వేయకూడదు,
సో అది మంచిగా గోలిన తర్వాతనే జింజర్ అనేది యాడ్ చేయాలి. సిమ్లో పెట్టేసి ఇంకా మంచిగా వేయించుకోవాలండి అన్నీ కూడా. ఇలా వైట్గా ఉంటే ఆనియన్ వేయకపోతే అస్సలు మా హస్బెండ్ తినడు. నాకు అదొక పెద్ద తంట అండి. ఇంత కష్టపడి చేస్తే వాళ్ళు ఏదో ఒక వంక పెడతారు. ఇది ఇది వేగలేదు, తాలింపు వేగలేదు, ఆనియన్ వేగలేదు, మిర్చి వేగలేదని అయ్యో బాబోయ్ తట్టుకోవడం కష్టమే. ఇంకా మొత్తాన్ని కూడా అలా బ్రౌనిష్ అయిన తర్వాత ఇంకా చిక్కుడుగాయని కలిపేసుకొని కలుపుకోవాలండి మంచిగా. అందులోకి మనము మిర్చిలో యాడ్ చేసిందే కాకుండా ఇంకా కొంచెం తగినంతగా సరిపడా కొంచెం మళ్ళీ సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకొని ఇంకా మూత పెట్టుకున్న తర్వాత కొంచెం గోలిన తర్వాత టమాటోస్ కూడా అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లోకి కొంచెం కారం యాడ్ చేయాలండి. 1 స్పూన్ సరిపోతుందండి, అంతే, ఎక్కువ పట్టదు. ఎందుకంటే మొత్తం మిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే లైట్గా కారం కూడా వేసాను లాస్ట్లో. ఇంకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దీంట్లోకి ధనియా పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్. ధనియా పౌడర్ వేస్తే బాగుంటుంది. సో నాకు ధనియా పౌడర్ అయిపోయింది. సో వెంటనే నేను ఇంకా ధనియాలు ఉన్నాయి కాబట్టి వేయించుకున్నాను. మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి. వెంటనే పట్టకూడదు, ఖరాబ్ అయిపోతుంది. ముద్ద ఉండలు కట్టిస్తాయి మొత్తం. సో అదనమాట, ఇంకా పౌడర్ అనేది మిక్సీ అయిపోయింది. మిక్సీ పౌడర్, ఇంకా పౌడర్ని నేను ధనియా పౌడర్ని కర్రీలో వేసేసాను. చిక్కుడుగాయ కర్రీలో అలా వేసి కలిపేసుకొని ఒక్క 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఎంత యమ్మీ యమ్మీ చిక్కుడుకాయ రెడీ. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. చూడండి, ఇంకా నేను రైస్ వేసుకొని సర్వ్ చేసుకున్నాను. చాలా బాగుంది.